మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆకేరు, పాలేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిన్నగూడూరు శివారులోని ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గంగమ్మ తల్లి ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆలయాన్ని తాకుతూ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగు ఉధృతితో దాని పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. జోర్నకల్ మండల కేంద్రంలోని మైనారిటీ గురుకులంలోకి వరద నీరు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. పాలేరు వాగు వరద ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారులోని ఆకేరు వాగు ఉధృతిని మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. నెల్లికుదురు మండలం రావిరాలలో లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరదను కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవర్ పరిశీలించారు. ప్రజలు ఈ మార్గంలో రాకపోకలు ఆపేయాలని సూచించారు. వరద ముప్పు నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, వర్షం వరదలతో ప్రజలు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఆస్తి నష్టం, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.